హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వేసవికాలంలో మజ్జికను తాగాలనుకునే వారి కోసం మజ్జికను మరింత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వేసవికాలంలో మజ్జిక అనేది చాలా మంచిది, మన శరీరానికి చలవ చేస్తుంది. కుదిరితే రోజు ఒక గ్లాస్ మజ్జికను తీసుకోండి. సో ఫ్రెండ్స్, మన ఇంట్లోనే టేస్టీగా రుచిగా మజ్జికను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు, నేను ఒక కప్తో కర్డ్ తీసుకున్నాను, అదేవిధంగా సాల్ట్, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు ఈ పెరుగును తీసుకొని మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో వాటర్ యూస్ చేశానండి, మీరు కూడా మీకు కావాల్సిన క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 కప్స్ ఆఫ్ వాటర్ని యూస్ చేశాను. తర్వాత దీని ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి, దానివల్ల మజ్జిగ అనేది చాలా టేస్టీగా వస్తుంది. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా సాల్ట్, మీకు తగినంత సాల్ట్ మీరు యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు, కరివేపాకుని కట్ చేసి వేసుకోండి, దానివల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర. కొత్తిమీర కూడా నేను అలానే కట్ చేసి వేస్తున్నాను. అన్నీ వేసుకున్నాక వీటన్నింటినీ మళ్ళీ బాగా కలుపుకోండి. ఈ మూడింటి మిశ్రమం చాలా బాగుంటుంది, దీని ఫ్లేవర్ అనేది చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొంతసేపు తర్వాత దీన్ని వడపోసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండే మజ్జిగ ప్రిపేర్ అయిపోయిందండి, మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మజ్జిగను కొద్దిగా గార్నిష్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ రెడీ అయిపోయింది.